నా పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య. యాక్సిడెంట్ కేస్. కింద రిసెప్షన్ లో అడిగండి. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేస్తుంటే నువ్వు వస్తావా రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది, ఇక నుంచి ఈ సెల్లు మీదే. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? ఇప్పుడే నా నీడల నీ ప్రేమ తోడైంది.
పూటకు కూడా చూపు ముదిరింది. ఏంటన్నా మీరనేది? అబ్బాయి చక్కగా ఉంటాడు, చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, పైగా మనకి బంధువు. చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి, నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? నీ మాట నేను ఇప్పుడు కాదనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే క్షమించండి నాన్న, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్ని తప్ప వేరేవని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను నా మనసు అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పంచే, రాత్రంతా ఆలోచించి పొద్దునే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దునే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా ఏంటిదంతా? పంతులు గారు వచ్చి. చెప్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను, ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు, నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడినే చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే. నా మాటకి, నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు, మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏనాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను, మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమను చంపేస్తావు. నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారుతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు.
దంపతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి. ఇలా కన్నీళ్ళతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా